హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన జీవితంలో ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆయన కృపలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఆయన మహాకృప వలన మరొక నెలలోనికి ప్రవేశించాం. ఏప్రిల్ నెలలో ప్రవేశించి ముందుకు సాగుతున్నాం. దేవుని కృప కొరకు వేడుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. ప్రభువును స్తుతిస్తూ ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడన్నది గుర్తిస్తూ దినచర్యను ప్రారంభిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొకసారి నీ మాటలు మమ్మల్ని బలపరచునట్లుగా మా హృదయాలు తెరిచి నీ స్వరమును వినగలిగుటకు కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? March 31 అకౌంట్స్ క్లోజ్డ్. మరి ఫ్రెష్గా మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ నెలలో ప్రవేశించాం. ఇది బాగా ఎండలు ముదురుచున్న సమయం, చాలామంది బిడ్డలకు పరీక్షల సమయం. మరి కొత్త బడ్జెట్, కొత్త పద్ధతులు, ఏమేమి జరగబోతున్నావో, మార్పులు చేర్పులు మనకు తెలియదు. కానీ వేలలన్నీ కూడా పెరగబోతున్నాయని, కొన్నిటికి కరువు కలుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఏంటేంటో జరుగుతుందన్న విషయాలు మనం అడప దడప వింటుండగా వాటికి మనం బెదిరిపోవలసిన అవసరం లేదు, భయపడిపోవలసిన అవసరం లేదు. మన ప్రభు ఎంత గొప్పవాడో మనం ఎంతగా గుర్తిస్తే అంతగా ఈ లోకాన్ని మనం త్యజించగలుగుతాం, లోకంలో సమస్యలను అధిరోహించగలుగుతాం. 32:16 దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. నెరియా కుమారుడైన బారాకు చేతికి ఆ క్రయపత్రము నేను అప్పగించిన తరువాత యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసి తిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించిన వాడా. ప్రతిరోజునండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మామూలు మనుషుల దగ్గర కాదండి, మన మనవిలు తెలియచేసేది అధికారుల దగ్గర కాదు. ఈ లోకంలో ఏదో గొప్పవారిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు దస్కాలు పెట్టినట్టు కాదు. కానీ మన ప్రభువు ఎంత గొప్పవాడో మనం మొదటగా గుర్తిస్తే మన సమస్యలు అంత చిన్నగా కనబడతాయి. సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించిన వాడ, సూర్యుడా మహాదేవా, నీ అధిపతుల చేతను చాచిన బాహుబలము చేతను భూమి ఆకాశములను సృజించితివి. సూర్యుడా మహాదేవా, భూమి ఆకాశములను సృజించిన వాడా. అసలు మనం ఏమే చేయగలమండి? భూమి ఆకాశాన్ని చేసిన వాడు ఎంత ఉన్నతుడై ఉంటాడో అన్నది. భూమి ఆకాశములను సృజించిన వాడా, నీకు అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. చాలా విషయాలు మనకి అసాధ్యంగా కనపడతాయండి. ఇంకా నేను బ్రతుకులో బాగుపడలేను, ఇంకా నాకు ఉద్యోగం దొరకదు, ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా వ్యాపారాల్లో లాభాలు చూడలేము, ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఇంకెవడు సహాయం చేయలేడు అనుకునేవారలారా, ఒక్కసారి నీ దేవుడు సూర్యుడని మహాదేవుడని ఆకాశ మహాకాశములు చేసిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదో లేదన్న సంగతిని గుర్తించండి. మోషే అనామికుడుగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తనకి ఇంకెక్కడ నిరీక్షణ దొరకలేదు. ఇంకింతే నా బ్రతుకు, ఆ యొక్క ఐగుప్తు కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోకుండా నేను దేవుని కోసం వచ్చినందుకు చివరికి నేను ఇదే నాకు మిగిలింది, ఇంకింతే నా బ్రతికి ఇలాగే ఎల్లబోసుకుంటాను అనుకున్నాడేమో. దేవుడు కనబడి, మోషేను రావాలి, నేను ఐగుప్తు పంపుతానంటే నేను ఎంతటి వాడను, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నేను దేని సహాయంతో వెళ్ళగలను, ఇది అసాధ్యం.
ఏదో అక్కడ రాజరికంలో ఉన్నప్పుడైతే పోనీ ఏదన్నా కొంచెం అధికారం చలాయించవచ్చు. ఇప్పుడు అనామికుండైన నేను ఆ ఫరో దగ్గరికి వెళితే నన్ను ఎవడు స్వీకరిస్తాడు, ఎవడు అంగీకరిస్తాడు? నా దగ్గర సైన్యం లేదు, ఆయుధాలు లేవు, నాకు మాటకారితనం లేదు అని తన బలహీనతల్ని ఏకరువు పెడుతుంటే ప్రభు అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఎస్, ఈ రోజున మీరు ఎన్నిటిలో విఫలమైపోయారో, విసిగిపోయారో, ఇంకింతే మా భవిష్యత్తు అనుకుని కూలబడ్డారో, కానీ దేవుడు నీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని చేయగలడు అని నీవు నమ్మితే అసాధ్యమైన కార్యాలను మన ద్వారా జరిగించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు వేల వేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారిమే తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. ఎంత ఆలోచించినా నాకు ఒక మార్గం దొరకటం లేదు, ఎన్ని ఆలోచనలు చేసినా అవి సఫలమవటం లేదు, ఏ విధంగా ఆలోచించినా నాకు బయటపడే మార్గం కనపడటం లేదు అని మనం చాలాసార్లు మన ప్లాన్స్, మన ఐడియాస్ పెట్టుకొని ఈ చచ్చ ఇది కుదరదు, చచ్చ అది కుదరదు, అబ్బే ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది ఎలా, అది ఎలా అని గందరగోళంతో మనం ఆలోచనల్లో తటపటాయిస్తూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, గెలిబిలైపోతూ ఉంటాం. అందుకేనండి మన ఆలోచనలు విడిచిపెట్టాలి, దుష్టులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి, మన మార్గాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఆయన ఆలోచనలు మనం అంగీకరించినప్పుడు, ఆయన ఆలోచనలు మనం ఎరగాలని ఆశపడినప్పుడు, ఆలోచనల విషయంలో ఆయన ఎలా అంటాడండి, ఆయన ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి. భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో, దేవుడు తన్ను ప్రేమించిన వారి పట్ల కలిగి ఉన్న ఆలోచనలు అంతెత్తైనవిగా ఉన్నాయట. ఏంటి మీరు ఏమనుకుంటున్నారండి? లేదు మీ పిల్లల గురించిన మీ ఆలోచనలు ఏంటి? ఏదో ఒక చదివించాలి, ఏదో ఉద్యోగం రప్పించాలి, పోనీ కలెక్టర్ చదివించాలి, డాక్టర్ చదివించాలి, ఇంజనీర్ చదివించాలి, ఇంతే కదా ఇంతకు మించి ఆలోచనలు ఏమున్నాయి? లేకపోతే ఇతర దేశాలకు పంపించాలి, అక్కడికి పోయి చదువుకొని రమ్మని చెప్పాలి, అంతే కదా మన ఆలోచనలు. కానీ దేవుని ఆలోచనలు చాలా గొప్పవి మన ఒక్కొక్కరి పట్ల. ఆయన ఆలోచనలు ఒక గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు పట్ల ఆయన ఆలోచనలు 100,000 గొర్రెలు కొనివ్వటం కాదండి. మంచి కాపరిగా ఉన్నావు కాబట్టి 100,000 గొర్రెలు కాసుకోవాలని అంటాం కాదు. ఒకవేళ తల్లిదండ్రులు అలా అనుకోవచ్చు, నా కుమారుడు చాలా గొర్రెలకు మంచి గొర్రెల కాపరి అవ్వాలి అని. కానీ దేవుడు ఉన్నతమైన ఆలోచనలు, దేవుని మనసును ఆయన తలంపులను నెరవేర్చే వారిగా కోరుకున్నాడు, వాడుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా వాడుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడో పాతకాలంలో మోషేను వాడుకున్నాడు, యోసేపును దీవించాడు, లేకపోతే దావీదును అభిషేకించాడు అని చెప్పుకుంటూ పోతాం కాదండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజుకు ఉన్న మనందరి పట్ల కూడా, మన పట్ల, మన బిడల పట్ల కూడా ఆయనకి గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఆలోచనల విషయంలో గొప్పవాడు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. మనకి కూడా ఆలోచనలు చాలా ఉంటాయి, కానీ క్రియల్లోకి అవి మనం నెరవేర్చలేము. మనం అనుకునే ఎన్ని సాధించగలిగితే ఈ పాటికి వేరేలాగా ఉంది. మనం ఎన్నెన్నో ఆలోచించుకుంటాం, కానీ అంతా దైవాధీనం అంటూనే ఉంటాం. చూసారు, దేవుడు ఆలోచనలను క్రియలుగా మార్చే విషయంలో సంపన్నుడు, శక్తి సంపన్నుడు, ఆ యొక్క తలంపులను నెరవేర్చేవాడు ఆయన. ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్న తలంపులు క్రియలలో నిరూపిస్తానికి ఆశపడుతున్నాడు. మీ పట్ల దేవునికి గొప్ప ఆలోచనలు ఉన్నాయని మీరు ఎరుగుదురా? ఆలోచనలు మీరు నెరవేరాలంటే మీరు దేవునికి సమర్పించుకొని ఆయన ఆలోచన ఎరిగి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే అద్భుతాలు మీ జీవితంలో చూస్తారని విశ్వసిస్తున్నారా? ఏదో అనుదిన ధ్యానం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అనకండి. దేవుని మనస్సును ఎరుగుదాం, దేవుని తలంపులు ఎరుగుదాం. మనం ఆరాధించే ప్రభు ఎంత గొప్పవాడో, శక్తి సంపన్నుడో, ఎంత గొప్ప ఆలోచనలు కలిగిన వాడు, ఎంత గొప్ప సైన్యములకు అధిపతిగా ఉన్నాడో, ఆయనకి సూర్యుడుగా మహాదేవుడిగా ఉన్నాడు,
ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అన్న సంగతి మాటి మాటికి మీ హృదయంలో గుర్తు చేసుకోండి. మీకెందుకు ఆ దిగులు, మీకెందుకు ఆ భయం, మీకెందుకు ఆ నిరుత్సాహం? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీ కొరకు ప్రాణమిచ్చిన వాడు, పునరుద్ధానుడు. నిన్ను ఆయనతో కూడా ఉండడానికి తీసుకుని వెళ్ళబోతున్న ప్రభు రారాజుగా ఉన్నాడు. ఈ విషయాలు మనం గుర్తిస్తే ఇహమందు పరమందు కూడా ధనులు మూతమని ఆయన ఆలోచనలు మన పట్ల చాలా గొప్పవి. ఆయన క్రియలలో ఆయన శక్తి సంపన్నుడు. మన జీవితంలో అందరికీ ప్రతిఫలమిచ్చుటకు ఆయన ప్రతిఫలమివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజున మీరు ఏమి ఆలోచనలతో ఉన్నారో కానీ దేవ నీ తలంపులు నా పట్ల ఏంటి, ఏ రోజుకు ఆ రోజు అడగటం నేర్చుకోవటం ఇంకా మంచిది. అందుకే అనదిన ధ్యానం మీకు అందిస్తున్నాం. ఆయన మనమే మనకు ఆలోచన చెప్పి నడిపిస్తానంటున్నాడు. ఆయన మనకున్న ఆలోచనలు ఒక్కసారి చెప్తే మన బుర్ర పట్టవు, మనకు అర్థం కావు. అందుకే అడుగడుగున మనం ఆయన మాట వింటుండగా ముందుకు సాగటానికి, తన ప్రణాళికలు నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఒక మాట చెప్పండి, ఈ సమయంలో మీరు నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్నారా? దేవుని కృపలో ముందుకు సాగుతున్నారా? లేక ఒక భయముతో, ఒక భవిష్యత్తును గురించినటువంటి ష్యూరిటీ లేకుండా, గమ్యం లేకుండా, ఏమవుతుందో అనే ఆత్రుతతో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి ఆత్రుతతో ఉన్నారా? లేక దేవుని ఆలోచనలను గుర్తించి అవి ఆయన తప్పక నెరవేరుస్తారని విశ్వసిస్తున్నారా? యిర్మీయాతో మరొకసారి ప్రభు రూఢిపరిచాడు. చూడండి 28:26 యిర్మీయా గ్రంథం 32:26. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను యెహోవాను, నేను దేవుడను, నేను ప్రభువును, నేను రక్షకుడు, నేను సర్వాధికారిని, నేను రాజుని, నేను సమాధానకర్తను, ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్తను. గొప్ప దేవుణ్ణి, ఉన్నవాడను, అన్నవాడను, సర్వ శరీరులు నేను దేవుడను, సర్వశరీరులకు దేవుడను. సర్వశరీరులు, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ సర్వశరీరులు ఉన్నారు కదండి. కాబట్టి కాకపోతే మనమేమో, వారు ధనవంతులు, మనం పేదలం, వారు చదువుకున్న వాళ్ళు, మనం చదువురాని వాళ్ళు, వాళ్ళు ఉన్నతమైన హోదాల్లో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు, అధికారముల్లో ఉన్నారు, మనమేమో చేతగాని వారిగా బలహీనులుగా ఉన్నాము అనే వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు మనకి, వారికి, అందరికీ దేవుడిగా ఉన్నాడు. అందరి మనసులను, అందరి జీవితాలను ప్రభావితం చేయగలిగిన వాడిగా ఉన్నాడు. నోబడీ ఈజ్ టూ గ్రేట్ టు హ్యాండిల్ ఫర్ గాడ్. దేవుడు మన పట్ల తన క్రియ జరిగించడానికి ఎవడు గొప్పోడేం కాదండి, గొప్పోడేం కాదు. వాళ్ళు బలవంతులు మాకు మోసం చేస్తారు, వాళ్ళు అన్యాయస్తులు నన్ను బాధపరుస్తారు, వాళ్ళ జోలికి వెళ్తే నేను బతకలేను అనే భయాలు అక్కర్లేదు. నువ్వు దేవుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యి, బ్రతుకులు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. పరిశుద్ధుడైన పౌలు రోజు గుర్తొస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆయన జీవితం యొక్క గొప్ప సాక్ష్యంగా ఉంది. నేను నిన్ను కోరుకున్నాను, రాజుల ముందు నువ్వు నిలబడాలి. ఏం రాజులు, సేవ ప్రారంభించినప్పటి నుంచి దెబ్బలు తింటున్నాడు, తొండలు తింటున్నాడు, ఒక చోట నుంచి ఒక చోటకి పారిపోవాల్సి వచ్చింది, అవమానాలు, నిందలు, ఖైదీ అయ్యాడు, సంఖ్యలలో ఉన్నాడు. కానీ నమ్మాడు. దేవుడు అధికారులతో మధ్య, రాజుల మధ్య నన్ను వాడుకుంటాడు. ఒక ఖైదీగా నిలబడి అగ్రిప రాజు ఎదుట, ఫెలిక్స్ ఎదుట సాక్ష్యం చెప్పగలిగాడు. ఒక ఖైదీగా వెళ్ళాడు, అది వేరే సంగతి. బట్ రాజుల దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పిన మాటను చెప్పగలిగాడు ధైర్యంగా, భయపడకుండా, వారి యొక్క మన్ననలు కోరుకుండా. వారు తనను బంధకాల నుంచి విడిపించాలని అడుక్కోవడానికి వెళ్ళలేదు.
నువ్వు ప్రభువుడు నమ్ముకోవాలి అని, నిజ దేవుడు నన్ను నార్చిన దేవుడని సాక్ష్యమిచ్చాడు. అదిరిపోయారు వాళ్ళు. ఈరోజున దేవుడు నీ ద్వారా అద్భుతాలు జరిగించాలని ఆశిస్తున్నాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ దేవుడు చాలా గొప్పవాడు. ఆయనకు వ్యతిరేకముగా ఎవ్వడి లోకంలో ఉండలేడండి, ఉండి జయించలేడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ జీవితంలో ఏవే విషయాల్లో ఇంకా జరగదు, ఇది ఇంకా జరగదు, ఇది ఇంకా జరగదు, ఇది ఇంకా జరగదు, ఇది ఇంకా జరగదని నువ్వు లిస్ట్ రాసేసుకున్నావు కొట్టేయి. అన్నీ కూడా జరుగుతుంది. ఇది యేసు నామంలో జరుగుతుంది, ప్రభు నామంలో జరుగుతుంది, ప్రభు సాయంతో జరుగుతుంది. ఎందుకంటే నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది బాగా నాటుకోరివ్వండి మీ గుండెల్లో. దిగులు, చింత, భయం ఇంకా చోటు ఉండదు. ధైర్యంతో, విశ్వాసంతో, అద్భుతమైన అనుభవాలతో మనం సాక్షులుగా సాగిపోతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నారో వారి హృదయాలలో ఏ దిగులు, ఏ గుబులు, ఏ భయము, ఏ బాధ ఉన్నదు, నీ వైపు చూచిన ఆయన నీ గొప్పతనాన్ని గుర్తించినట్లుగా వారి మనవ నేత్రాలు తెరు. నువ్వు మహాదేవుడు అని, శక్తి కలిగిన వాడివని, నీ ఆలోచనలలో నువ్వు గొప్పవాడివని, నీ క్రియల్లో శక్తి సంపన్నుడివని, నీకు అసాధ్యమైంది ఏదీ లేదన్నది మరొక్కసారి ఈరోజు విశ్వసించి మా సమస్యలు, మా బలహీనతలు, మా భయములు నీ పాదముల దగ్గర విడిచిపెట్టుటకు, విశ్వసించుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ ధ్యానములు ఏకీవించిన మీకు అందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడయడం గాక. ఆమే. 9540417 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, పేరు ఊరు కామెంట్ సెక్షన్ గురించి థ్యాంక్ చేయండి. ప్రవచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడయడం గాక.